హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే కంప్లైంట్కి వెళ్ళానండి. అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ జాయింట్ అనేది ఆ షేడ్ అయితే ఉంది, ఆ షేడ్ దగ్గర వాటర్ అయితే ఉంది, ఆ వాటర్లో అయితే పడిపోయి ఉంది. నేను సిగ్నల్ చెక్ చేసిన సరే సిగ్నల్ అనేది రావట్లేదు. ఏంటని చూస్తే అక్కడ వైర్కి అనేది రెండు వైర్లు రెండు జాయింట్లు అయితే ఉన్నాయండి. అక్కడ చూస్తే దూరంగా అయితే ఒకటి, ఇక్కడ దగ్గరలో అయితే జాయింట్ ఉంది. ఇక ఎప్పుడైనా సరే అండి, మీకు వైర్ ఎక్కువ పడుతుందండి, రెండు జాయింట్లు వేయడానికి ట్రై చేయకండి. మాక్సిమం ఒకటి ఒక జాయింట్ వచ్చినా అయితే పర్వాలేదు, కానీ ఇలా రెండు జాయింట్లు వేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. అలా వాటర్లో పడిపోయాకే వైర్ షార్టేజ్ అయితే చూపిస్తుంది నాకు. ఏంటని చెక్ చేసి చూస్తే అక్కడ రెండు మనకి రెండు జాయింట్లో ఒక జాయింట్కి వచ్చినప్పటికీ వాటర్లో పడిపోయి ఉంది. చూస్తున్నట్టయితే నేనైతే ఆ జాయింట్ అయితే తీసేస్తానండి. ఎప్పుడు కూడా మీరు ఇలా ట్రై చేయకండి, ఎందుకంటే నీటిలో పడడం వల్ల బాక్స్ అనేది కూడా అలాగా మీకు పోయే అవకాశం అయితే ఉంటుంది. నేను చూస్తున్న విధానం బట్టి మనం అయితే ఇప్పుడు చూస్తూ చూడండి, జాయింట్ అయితే ఇస్తానండి. రెండు మెయిల్ కనెక్టర్స్, ఒక ఫీమేల్ కనెక్టర్ అయితే జాయింట్ వేసాను, కొత్తవి మార్చేసాను, పాతవి తీసేసి. కంపల్సరీ అయితే టేప్ వేయాలండి. ఇక్కడ చూస్తున్నట్టయితే టేప్ కూడా ఇన్స్టాల్ చేశాను మనం. టేప్ కూడా కంపల్సరీ, వాటర్ లోపలికి వెళ్లకుండా మనకి అది ప్రొటెక్షన్ కింద ఉంటుంది. చూసినట్టయితే అదే ఉంటుందండి. ఏం లేదండి, మీకు ఎప్పుడైనా సరే మీకు ఎక్కువ వైరు పడుతుంది అనుకుంటే అక్కడ మీరు ఏక వైర్ అయితే అంటే సింగిల్ వైర్ అయితే వేయనకైతే చూడండి. అంతేగాని ఇక్కడ మీరు వీడియో చూసినట్టయితే జాయింట్ రెండు జాయింట్లు వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలా మట్టుకి గత రెండు మూడు రోజులు ఒక వర్షం అయితే మనకు వచ్చింది కాబట్టి ఆ ఏరియాలోని అంటే నేను వెళ్ళిన కంప్లైంట్ దగ్గర ఏదైతే జాయింట్ కనెక్టర్స్ ఉన్నాయో అందులోకి అయితే వాటర్ అయిపోయింది. వాటర్ వెళ్ళిపోవడం వల్ల షార్టేజ్ అయిపోయింది, సిగ్నల్ అయితే మీకు డ్రాప్ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా సరే అండి ఎక్కువ వైర్ పడుతుంది, మాకు డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే ఆ టైంలో అయితే మీకు ఖచ్చితంగా సింగిల్ వైర్ అయితే నీకు ట్రై చేయండి. అంతేగాని రెండు జాయింట్లు మూడు జాయింట్లు వచ్చేలాగా మీరు వేయడం వల్ల అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అయితే కలుగుతుంది. దానివల్ల అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే సింగిల్ జాయింట్ అయితే వేయొచ్చండి. అంతేగాని రెండు జాయింట్లు వేసుకుని అలా నిర్లక్ష్యంగా మనకి వదిలేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఆ కనెక్టర్స్లోకి వెళ్ళిపోయి మీకు రస్ట్ పడేసి అలాగే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, సిగ్నల్ రాకపోవడం కూడా జరుగుతుంటుంది. ఓకేనండి, ఎప్పుడైనా సరే అండి ఇంకా ఎమర్జెన్సీ అయితేనే మాత్రమే మీకు జాయింట్ ఒక సింగిల్ జాయింట్ వేసిన ట్రై చేయండి తప్ప అలాగే రెండు జాయింట్లు వేయడం వల్ల లేదంటే నిర్లక్ష్యంగా మీకు అక్కడ టేప్ కూడా ఇన్స్టేషన్ టేప్ కూడా వేయడం చేయలేదు. ఆస్ట్ టెక్నీషియన్ ఎవరు వచ్చిన టెక్నీషియన్ మనం అయితే టేప్ అయితే వేసి మళ్ళీ యథావిధిగా అయితే మనం కనెక్ట్స్ అయితే మార్చి కొత్తగా అయితే వాళ్ళకి ఇచ్చాం. ఓకేనండి, వీడియో చూసిన ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.